ఈ మధ్య కాలంలో ఇండియన్స్ పై అమెరికాలో దాడులు ఎక్కువగా నమోదవుతున్నాయి. తాజాగా ఒక యువకుడిని కిడ్నాప్ చేసి పేరెంట్స్ కి కాల్ చేసి $1,200 ఇస్తే తమ పిల్లవాడిని వదిలేస్తామని, లేకపోతే ఆ విద్యార్థి కిడ్నీని అమ్మేస్తామంటూ ఫోన్ చేశారు. ఆ విద్యార్థి పేరు అబ్దుల్ మహమ్మద్. ప్రస్తుతం వాళ్ళ పేరెంట్స్ లో ఆందోళన నెలకొంది. అమెరికాలోని ఒహయో స్టేట్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. క్లీవ్‌ల్యాండ్ యూనివర్సిటీలో మాస్టర్స్ చేస్తున్నాడు అబ్దుల్. ఈ నెల 8న కిడ్నాపర్స్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ఆధారాలు చూపించమన్నందుకు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫోన్ నెంబర్ను అమెరికా పోలీసులకు ఇచ్చామంటున్నారు పేరెంట్స్. ఈ నెల 18న షికాగోలోని భారత దౌత్య కార్యాలయాన్ని కూడా సంప్రదించామని చెప్తున్నారు. మాస్టర్ ఆఖరి కాల్ చేసి మార్చ్ 7th కాల్ ఆయా పాపా అచ్చా చో మల్కే బోలే అభి దో సెకండ్ మే మే ఫిర్ కాల్ కర్తా హూం బోలే ఫిర్ ఉస్కే బాద్ కాల్ ఆయా నహీ అబ్ ఉస్మే హమ్ లోగ్ బహుత్ పరేషాన్ హోకే హమ్ లోగ్ బహుత్ డిప్రెషన్ మే చలే గయే క్యా హువా క్యా నహీ ఫిర్ ఉస్కే బాద్ మే ఏక్ దిన్ దేఖే దూసరే దిన్ దేఖే ఉస్కే బాద్ మే కాల్ ఆయా నహీ మెసేజ్ కల్ 4 బజే ఆయా మర మేరే కో చా మాలూమ్ నహీ హోతా పర్ ఉత్నా నహీ ఆతా మేరే కో మేరా లడ్కా దేఖా థా మేరా భాయి కా లడ్కా చాటింగ్ కరా థా వో బోలా కే తుమారా లడ్కా మేరే పాస్ హై మేరే కో ये चाहिए मेरे को 1200 कुछ ऐसा बोला कि तुमको कह कह की बात बोला था वो समझ में नहीं आया बात हमको उसके बाद में लास्ट तुमको चांस दे रहा हूँ 2-5 मिनट की बातें करा उसके बाद में दो मिनट में मेरे के पैसे भेजो बोला खत्म उसके बाद में रख दिया फोन. హైదరాబాద్ నాచారం ఏరియాకు చెందిన మొహమ్మద్ అర్ఫాత్ అనే యువకుడు గత సంవత్సరం అమెరికాలోని ఒక ప్రముఖ యూనివర్సిటీలో మాస్టర్ చేయడానికి వెళ్ళాడు. ఈ మధ్య కాలమే అతను ఒక్కసారిగా కిడ్నాప్ గురి కావడంతో తల్లిదండ్రులు కూడా ఆందోళన చెందుతున్నారు. మరోవైపు అమెరికన్ పోలీసులు కూడా ఫిర్యాదు చేసిన పరిస్థితి. 15 రోజుల నుంచి అతన్ని ఆచూకు తెలియకపోవడంతో తల్లిదండ్రులు ఏకంగా భారత ప్రభుత్వాన్ని కూడా ఫిర్యాదు చేశారు. ఇండియన్ గవర్నమెంట్ అమెరికన్ ప్రభుత్వంతో మాట్లాడాలి, తన కొడుకు ఎక్కడున్నాడో క్షేమంగా తిరిగి ఇండియాకు తీసుకురావాలని కూడా విజ్ఞప్తి చేసిన పరిస్థితి. కెమెరామెన్ కృష్ణతో నూరు మొహమ్మద్, టీవీ 9 హైదరాబాద్.